మీరు మనం చూశారు విజయవాడ నుంచి మచిలీపట్నం 60 కిలోమీటర్లు వెళ్ళడానికి ఆ జన సందోహం ఎలా ఉందంటే చీమల పొట్ట పగిలిందా లేదా సముద్రం భూమి మీదకి వచ్చిందా అన్నట్టు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళడానికి ఒక గంట ప్రయాణం అయితే దాదాపు 6 గంటలైనా కూడా ఆయన చేరుకోలేని పరిస్థితి. వారాహి మీద ఉన్న పవన్ కళ్యాణ్ గారికి జనం అంటే అక్కడ మీరు గమనిస్తే మహిళలు అత్యధికంగా మహిళలు ఆయనకు బ్రహ్మనదం పట్టారు. అలాగే యువత ఆ యొక్క 60 కిలోమీటర్లు యువత వాళ్ళు ఏమంటున్నారు, అక్కడున్న యువత అయితే ఏమి, యూత్ మహిళలు అయితే ఏమేమున్నారు, అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అంటే అమ్మ నాన్న అంటే ఎంత ఇష్టమో మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంతే ఇష్టమని యువత కేరింతలు కొడుతూ ఆయన వెంటనే మచిలీపట్నం వరకు రావడం జరిగింది. అలాగే ఆ రోజు మచిలీపట్నం సభలో మీరు గమనించాల్సిన విషయం, ఈరోజు ఏ రాజకీయ నాయకుడి సభకైనా జనాలను తోలుకొని వస్తారు, అదే మా పవన్ కళ్యాణ్ గారి సభకు జనాలను రాకుండా ఆపడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. అది కాకుండా ముఖ్యమైన విషయం ఏమంటే 12 గంటల నుంచి రాత్రి 12 గంటల అంటే దాదాపు 12 గంటల సమయం ఉన్నా కూడా ప్రదేశంలో జనాలు తాకిది పెరగడమే గాని ఏ ఒక్కరు కూడా ఆ మన చర్చ స్థలాన్ని వదిలి వెళ్లేదంటే మన చర్చ గారి కోసం జగన్మోహన్ రెడ్డి జనాలు ఎలా కాచుకున్నారు, ఆయన నాయకత్వాన్ని చూడాలనుకుని ఎలా అనుకుంటున్నారు అనేది వెళితే మీరు సిద్ధంగా ఉన్నారా అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? ఆ ఆలోచన రావడానికి అది నేను మాట్లాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి దడ పుట్టింది. వారాహిని అనుమతించక ముందే పవన్ కళ్యాణ్ గారు సభలు పెడుతూ ఉంటే ఆ యొక్క జన సమూహాన్ని చూసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి దడ పుట్టుకొస్తోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తారు ప్రజలకు వచ్చి మేము అడుగుతున్నాం. ముందస్తు ఎన్నికల ఆ ఎన్నికలు ఎప్పుడున్నారా అని మేము సిద్ధంగా ఉన్నాం. జనసేన అందుకు సిద్ధంగా ఉంది. జనసేన ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా మండల కమిటీ, బూత్ కమిటీ వరకు కమిటీలు వేసుకుని జనసేన పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. అలాగే జన సైనికులందరూ కూడా సమరోత్సాహంతో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని ముఖ్యంగా చెప్పడం ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఏమని ప్రజల్లోకి వస్తానని మేము అడుగుతున్నాం. నాకు పూర్తిగా ఎంపీలు ఇవ్వండి, నేను మీకు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పి మాట తిప్పని మడమ తిప్పని ఈ వీరుడు మాట తిప్పలేదా? అలాగే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, మహిళలను దేవతల్లాగా చూస్తానన్న ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట తప్పి మడమ తిప్పి మందు రేట్లు పెంచి బెల్ట్ షాపులను పెంచి ఇతను చేస్తున్న వ్యాపారం అంటే మాట తప్పలేదా, మడమ తిప్పలేదా? అలాగే చాలా క్లియర్గా చెప్పాడు అమరావతి మారదు, నేను అందుకు హామీ అని చెప్పారు. మరి వస్తూనే 3 రాజధానుల మాటలు లేవనెత్తాడు. మహిళలకు పూర్తి రక్షణ అన్నాడు, మహిళలకు రక్షణ లేకుండానే పూర్తిగా పోయింది. అలాగే ఉద్యోగాలు ఇస్తా అన్నాడు యువతకి. ఒక్కొక్కరికి ఈరోజు కూలీ వెళ్ళామని కూడా వారికి కూడా 500 నుంచి 700 రూపాయలు పర్ డే అంటే 30 రోజులు కూలీ వెళ్తే 15 నుంచి 20 వేల మధ్యలో కూలీ వస్తామంటే వాలంటీర్లకి 5000 రూపాయలు బిచ్చం వేస్తున్న మంత్రి ఈ ముఖ్యమంత్రి అంటే నేను చెప్పిన ఏ విషయంలోనూ మాట తప్పను మడమ తిప్పను అనే వీరుడు పూర్తిగా మాట తప్పాడు, మడమ తిప్పాడు. స్పెషల్ స్టేటస్ విషయమైతేమి, మద్యపాన నిషేధం అయితేమి, ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దయితే ఏమి, మహిళల రక్షణ అయితే ఏమి, అలాగే విద్యార్థుల ఉద్యోగాల విషయంలో అయితే ఏమి, వాలంటీర్ వ్యవస్థ ఏ తీసుకున్నా కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అయిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అత్యధిక మెజార్టీతో వచ్చిన గెలిపించాలని ముఖ్యమంత్రి చేస్తే ఆంధ్రప్రజలు 1.5 సంవత్సరంలోనే ఇతని యొక్క పరిపాలన దక్షత పూర్తిగా కోల్పోయాడు. అందుకు ఈయన నెక్స్ట్ స్టెప్కి వచ్చాడు అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మంటగలపాలి, రాష్ట్రంలో ఇంకొక పార్టీ లీడర్ బయటికి రాకూడదు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు
జనవాణి అనే ఒక కార్యక్రమానికి విశాఖపట్నం వెళ్తే అక్కడ 1000 మంది పోలీసుల్ని పారకాస్తూ ఆయన నిర్బంధించాడు. ఇది దుర్మార్గం కాదా? దుర్మార్గం కాదా? నాయకుణ్ణి, మండల స్థాయి నాయకుల్ని మన్నకు మన్న చిందేపల్లి గ్రామంలో మా నాయకులు వెళ్ళి అక్కడున్న గ్రామ ప్రజలకు నువ్వు పెత్తందారి వ్యవస్థ వైపు ఉంటే పేద ప్రజల వైపు జనసేన నాయకులు నిలబడి వాళ్ళకి మద్దతు తెలుపుతా ఉంటే వాళ్లను అమానుషంగా దుర్మార్గంగా అరెస్టు చేయడమే కాకుండా అరెస్టు చేసి 20 మంది మీద దాదాపు కేసులను పెట్టి 307 అంటే వీళ్ళకు ఐపీసీ సెక్షన్ ఈ పోలీసులతో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫాలో చేయడం లేదు. ఈ పోలీసుల వ్యవస్థ వైసీపీ సెక్షన్ ఫాలో అవుతా ఉంది, ఐపీసీ కాదు అని మేము ఖచ్చితంగా చెప్తాం. 307 అనే ఒక సెక్షన్ ని బహుశా భారతదేశంలో అత్యంత దుర్మార్గంగా ఎవరైనా ఏ పోలీసు అయినా ఉపయోగిస్తున్నారంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. నిన్న పోలీసులు దాడి చేసి చిందేపల్లి గ్రామంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 307 సెక్షన్ లో మా అమాయకమైన అక్కడ ప్రజల మీద, జనసేన నాయకుల మీద, యువత మీద, అలాగే మా ఇన్ఛార్జ్ మీద కేసులు మోపుతున్నారంటే 307 ని ఎలా ఉపయోగిస్తారు? ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, చూడాలి. మీరందరూ మీ దౌర్జన్యాన్ని అక్కడ పవన్ కళ్యాణ్ గారు నిర్బంధించారు. మన్నకు మన్న చిందేపల్లి పూతలపట్టు గ్రామంలో గడప గడప ప్రోగ్రామ్ లో నాకు ఫీ రీఎంబర్స్మెంట్ రాలేదు. నేను ఒక అబ్బాయి ప్రశ్నిస్తే 12 మంది మీద అటెంప్ట్ మర్డర్ ఎస్సీ ఎస్టీ కేసులను పెట్టి దాదాపు 4 వారాలు జైల్లో పెట్టిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, ఈ ఎమ్మెల్యేలది, ఈ వైసీపీ నాయకులది. కేసులకు ఎవరు అతీతంగా అసలు పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తా ఉందని మేము జనసేన చదువుతున్నాం. టీవీ